ఏమన్నా రాసుకున్నదిగా? 3 ఇయర్స్ డాక్టర్కి. ఈ నెల 5వ తేదీ రోజు నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మల్లారం ఫారెస్ట్ ఏరియాలో ఒక అన్నోన్ డెడ్ బాడీ ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత డెడ్ బాడీ థ్రోట్ కట్ చేసి గొంతు కట్ చేసి ఉండడం జరిగింది. దాంతో ఒక మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అన్నోన్ కింద. అతని యొక్క అతను తర్వాత సయ్యాజీ అని చెప్పి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అతని యొక్క చేతి మీద పచ్చబొట్టులాగా టాటూ, వాళ్ళ డాటర్ పేరు గాయత్రి అని రాసి ఉండడం వల్ల దాన్ని ఆ బేస్ చేసుకున్న అప్లూతోనే అతను ఐడెంటిఫై చేసినాను. ఐడెంటిఫై చేసిన తర్వాత మోటివ్ వచ్చేసేసి తన తను వచ్చే డిసీజ్ వచ్చేసి కొంచెము అడిక్టెడ్ ఆల్కహాల్, తన భార్యను ఫ్రీక్వెంట్గా కొట్టడము, సరిగా పనిచేయకపోవడం జరిగేది. దాంతో వాళ్ళిద్దరికి మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, గ్యాప్ పెరిగింది. ఈ టైంలో తన వైఫ్ అశ్విని యొక్క బావ, వాళ్ళ మేనమావ కొడుకుంటాడు రాము అని, అతనితో ఈమెకు ఇలిసిట్ రిలేషన్ డెవలప్ అవుతుంది. ఈ విధంగా హెరాస్ చేస్తున్నాడు అనే దాన్ని మనసులో పెట్టుకుని ఇద్దరు కలిసి అతన్ని ఎలిమినేట్ చేయాలని, చంపాలనే ఒక ప్లాన్ చేసుకున్నారు. దాంట్లో భాగంగా 5th నాడు రాము అతన్ని డిసిజన్ తీసుకొని అతని ఇంటాక్సికేషన్ కండిషన్లో తాపించి అతన్ని మల్లారం ఫారెస్ట్ ఏరియాలో ఒక నైఫ్ తీసుకొని గొంతు పోయి పోసి చంపడం జరిగింది. ఆ చంపిన తర్వాత అతను వచ్చేసి మరి వైఫ్కి, ఇంకా అతని సయ్యాజీ వైఫ్కి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇద్దరు కలిసి ప్లాన్ చేసి చంపడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. డిసీజ్డ్ వైఫ్ అశ్విని, తర్వాత ఆమె బావ అయిన రాముని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక నైఫ్, 2 మొబైల్స్, ఒక బైక్ సీజ్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళిద్దరిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీంట్లో సౌత్ రూరల్ సిఐ వెంకటనారాయణ అండ్ మహేష్ ఎస్ఐ రూరల్ తో పాటు వాళ్ళ క్రైమ్ టీమ్ కూడా చాలా మెటిక్యులస్గా ఫ్యాక్ట్స్ అన్ని కలెక్ట్ చేసేసి మంచి ఇన్ఫర్మేషన్ తీసేసి కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళకు ప్రాపర్ రివార్డులు కూడా పుట్అప్ చేయడం జరుగుతుంది.